ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పేదింటి బిడ్డల్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్, పట్టణ కార్యదర్శి పంతం రవి మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం బివై నగర్ 33వ వార్డులో నివాసం ఉంటున్న వడ్డేపల్లి రూప వైఫ్ ఆఫ్ శ్రీనివాస్లకు ఇద్దరు కూతుర్లు వడ్డేపల్లి మురణి వడ్డేపల్లి లహరిలు ఉన్నారు. ప్రస్తుతం పెద్ద కూతురు వడ్డేపల్లి మురణి సిరిసిల్లలోని బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 873 మార్కులు సాధించి కళాశాలలోనే మొదటి స్థానాన్ని సంపాదించింది. అదేవిధంగా చిన్న కూతురు వడ్డేపల్లి లహరి తంగళ్ళపల్లి మండలం కేజీబివి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ గ్రూపులో 500 మార్కులకు గాను 482 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలోనే కేజీబీవీలో మొదటి స్థానం సంపాదించింది. అదేవిధంగా వీరి కుటుంబానికి వీరు ఉన్నత చదువులు చదివించేందుకు దాతల సహకారం అందించాలని ప్రభుత్వం కూడా చేయూతనివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యగమంటి ఎల్లారెడ్డి కోడం రమణలు పాల్గొన్నారు. కుటుంబాన్ని పోషించుకుంటూ మరి వాళ్ళిద్దరిని కూడా ఎంతో కష్టపడి చదివించినందుకు వారిద్దరు కూడా మొదటి ర్యాంక్ రావడం జరిగింది. వారికి ఈరోజు మా సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా వారికి కొంత మా పార్టీ తరఫున తోడ్పాటు అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ కూడా మరి రాష్ట్ర మన రాజన్న సిరిసిల్ల జిల్లాకే పేరు తీసుకొచ్చినటువంటి వీరికి మేము ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాము. జిల్లా దీవెనకు చెందినటువంటి నేత కార్మికురాలు బిడ్డ అయినటువంటి లహరి ఈరోజు మన తెలంగాణలోనే కేజీబీవి ఈ తంగళ్ళపల్లిలో చదువుకొని తెలంగాణ టాపర్గా నిలవడం మన సిరిసిల్ల గర్వకారణం. వాళ్ళ అమ్మ రూప బీడీలు చేస్తూ వాళ్ళిద్దరు అమ్మాయిలను పోషించుకుంటూ ఆ తండ్రి లేని పిల్లలు వాళ్ళ రూప భర్త చనిపోయి చాలా కాలం అవుతుంది. ఆ బీడీలు చేసుకుంటూ వాళ్ళను చదివించడం జరుగుతుంది. వాళ్ళకు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొంత ఆర్థిక సహాయం కూడా చేసి ప్రోత్సహించడానికి రావడం జరిగింది. వాళ్ళని సిపిఎం పార్టీ తరఫున అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము మిగతా విద్యార్థులకు కూడా తెలియపరచడం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్య బాగా దొరుకుతా నిదర్శనం వీళ్ళ లారీ చూసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతూ ఉంటే ఎక్కువ ఖర్చులతో చాలా ఇబ్బందులకు గురై ఆర్థిక ఇబ్బందులకు గురై పరిస్థితుంది. కాబట్టి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈరోజు మంచి విద్య దొరుకుతుంది, ఇంగ్లీష్ విద్య కూడా దొరుకుతుంది. కాబట్టి పిల్లలు ఈ లారీని అనుసరించి ఆమె ఏ రకంగా చదువుకుందో ముందుకేందో తెలుసుకొని ఆ రకంగా మీరు కూడా ప్రైవేట్ స్కూల్లో బదులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే అందరికీ మంచిగా ఉంటుందని, అదేవిధంగా ఆర్థిక భారం కూడా తగ్గుతుందని తెలియజేస్తూ లారీకి వాళ్ళ అక్కకు మేము సిపిఎం పార్టీ తరఫున అభినందిస్తూ ఇంకా మంచిగా చదువుకొని ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసి మన సిరిసిల్ల పేరు నిలబెట్టాలని తెలియపడుతున్నాం.